లోకభీతి పాపభీతి శబరవాడి అనే గ్రామంలోని దేవాలయానికి శంకరారాధ్యుడనే బ్రాహ్మణుడు అర్చకుడుగా ఉండేవాడు ఆయన ఎంతో దైవభక్తిపరుడు సహజంగా ఊళ్ళో ఆయనకు మంచి గౌరవం ఉండేది శంకరారాధ్యుడు చీకటితోనే లేచి నదికి స్నానానికి వెళ్లి అక్కడ ఉన్న కోరమళ్ళలో నుంచి తనకు కావలసిన కూరగాయలు కోసుకుని ఇంటికి తీసుకుపోయి భార్యకిచ్చి ఆ తర్వాతనే దేవాలయానికి వెళ్లేవాడు ఇలా కూరలు తీసుకోవటం దొంగతనమని ఆయన అనుకోలేదు తోటవాడు ఆయనకు కావలసిన కూరలు సంతోషంగా ఇస్తాడు అయితే అంత చీకటితో మళ్లలో ఎవ్వరూ ఉండరు అందుచేత ఆయన ఆ కోరలను అడిగి తీసుకునే అవకాశం లేదు ఇదే చివరకు ప్రమాదంగా పరిణమించింది తోటవాడికి తన తోటలో దొంగతనం జరుగుతున్నట్టు అనుమానం తగిలింది అతను ఒక రాత్రి తోటలో మాటు వేసుకు కూర్చున్నాడు తెల్లవారుజామున శంకరారాధ్యుడు యథాప్రకారం స్నానానికి వచ్చి తోటలోకి అడుగుపెట్టి నాలుగే నాలుగు వంకాయలు కోసుకున్నాడు కాయలు తెంపుతున్న చప్పుడు తోటవానికి వినిపించింది మసక వెలుతురులో అతను పూజారిని గుర్తించగా వెనక నుంచి వచ్చి కర్రతో బలంగా కొట్టాడు శివ శివ అంటూ పూజారి తప్పి పడిపోయాడు దెబ్బతిని పారిపోతాడనుకున్న దొంగ అక్కడే కుప్పకూలిపోయేసరికి తోటవాడు ఆశ్చర్యపడి దగ్గరికి వచ్చి చూస్తే దొంగ పూజారేనని తెలిసింది అంతేకాదు తాను కొట్టిన దెబ్బకు పూజారి చచ్చిపోయినట్టు కూడా కనిపించాడు ఆయనలో చలనం లేదు ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస కూడా ఆడుతున్నట్టు లేదు తోటవాడు కొయ్యబారిపోయాడు పూజారిని దొంగ అనుకోవటమే అపచారం ఆయనను చావగొట్టడం మహాపచారం ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే తనను బతకనివ్వరని ఊహించి తోటవాడు ఆ క్షణంలోనే ఊరు విడిచి పారిపోయాడు అయితే పూజారి చావలేదు తోటవాడు కొట్టిన దెబ్బ ఆయన వీపుపైన పడి ప్రాణం దిమ్మరిపోయింది చల్లగాలికి ఆయన క్రమంగా తేరుకున్నాడు తన పరిసరాలు చూసుకున్నాక ఆయనకు జరిగింది జ్ఞాపకం వచ్చింది తోటలో కాయలు కోసుకుంటున్నందుకు తనను తోటవాడు కాబోలు కొట్టాడు అతని జాడ లేదు తన దొంగతనం గురించి వాళ్ళందరికీ చెప్పి తనను చూపించటానికి ఉంటాడు పరువుగా బతుకుతున్న తనకు దొంగ అనే పేరు వస్తుంది ఇక తాను ఊళ్ళో తల ఎత్తుకు తిరగలేడు సరే కదా తనకు ఇన్ని మంచినీళ్లు కూడా పుట్టవు ఇలా అనుకునే శంకరారాధ్యుడు కూడా గ్రామం విడిచి పరారీ అయిపోయాడు అప్పటికీ తూర్పు తెల్లవారుతున్నది పూజారి భార్య చాము పొద్దెక్కేదాకా భర్త కోసం ఎదురు చూసి ఎరుగు పొరుగు వాళ్లతో చెప్పింది చీకటితో స్నానానికి వెళ్లిన పూజారి తిరిగి ఇంకా రానే లేదు దేవాలయానికి తిన్నగా వెళ్లాడేమోననుకుంటే అక్కడా లేడు స్నానాల రేపు వద్ద వెతికితే పూజారి ఉపయోగించే చెంబు తోటకు సమీపంలో కనిపించింది అందుచేత ఆయన ప్రమాదవశాన నీటిలోకి వెళ్లి నదిలో కొట్టుకునిపోయి ఉంటాడని గ్రామస్తులు అనుకున్నారు కానీ ఇంతలో మరొక విషయం బయటపడింది అదేమిటంటే తోటవాడు ఉదయం నుంచి లేదు తోటలో ఒక మూల పెంటపోకు కాలుతున్నది దాన్ని కొళ్ళగించి చూస్తే కాలిన ఎముకలేవో కనిపించాయి తోటవాడు పూజారిని హత్య చేసి పెంటకొప్పలో పెట్టి నిప్పంటించి ఎక్కడికో పరారీ అయిపోయాడని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు తోటవాడి మీద హత్యానేరం ఆరోపించబడింది అతన్ని పట్టుకునేందుకు రాజభటులు అంతటా వెతుకుతున్నారు ఒక సంవత్సరం గడిచింది ఈ లోపుగా తోటవాడు బైరాకి వేషం వేసుకుని చాలా దేశం తిరిగాడు అతనికి తన పిల్లల మీద గాలి మళ్లింది అందుచేత సాహసించి అతను తన గ్రామానికే వచ్చి ఊరి సత్రంలో చేరి వాళ్ళు వీళ్లు అనుకునే మాటలను బట్టి తాను పూజారిని హత్య చేసినట్టు పూజారి శవాన్ని కుప్పలో పెట్టి కాల్చినట్టు ఊళ్ళవాళ్లు అనుకుంటున్నట్టు తెలుసుకున్నాడు పూజారి శవాన్ని వాళ్ళు ఎవ్వరూ లేరు అంటే పూజారి చావలేదన్నమాట తాను పారిపోయాక పూజారి లేచి ఎటో వెళ్లిపోయాడు పూజారి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా పట్టుకోవాలని తోటవాడు నిశ్చయించుకుని ఊరు తిరుగుతూ కనిపించిన సన్యాసినల్లా బైరాగినల్లా పరీక్షగా చూడసాగాడు లోపల పూజారి కూడా సన్యాసి వేషం ధరించి తీర్థయాత్రలు చేసి చివరకు మీద గాలి మళ్ళీ దారి పట్టాడు ఒకనాడు ఒక ఊరి సత్రంలో ఇద్దరు తారసిల్లారు తోటవాడు పూజారిని సమీపించి మీ పేరు శంకరారాధ్యులు కాదు తమరు ఈ మారువేషంలో ఎందుకు తిరుగుతున్నట్టు అని అడిగాడు పూజారి నిర్ఘాంతపోయి ఆ బైరాగి అనుకొని అయ్యా నేను కూరగాయలు దొంగతనం చేసి తోటవాడి చేత చావు దెబ్బతిని గౌరవంగా బతికిన చోట దొంగ అనే అప్రతిష్ఠ తెచ్చుకోవటం లేక ఇలా దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు అయ్యా నేనే ఆ తోటవాణ్ణి తమరని తెలియక కర్ర విసిరాను ఆ పాడు పని చేసినందుకు అనుభవిస్తున్నాను నేను మిమ్మల్ని హత్య చేశానని పుకారు పుట్టింది మీరు కూరలు దొంగిలించారని ఎవ్వరూ కలలో కూడా అనుకోలేదు కానీ నా కోసం రాజభటులు కారాడుతున్నారు మీరు ప్రాణాలతో గ్రామంలో కనిపిస్తే కనిపిస్తేగాని నా మీద నుంచి ఈ ఆరోపణ పోదు నేను నా భార్య బిడ్డలను చూసుకోవాలని తహతహలాడిపోతున్నాను పదండి మన ఊరు పోదాం అన్నాడు తోటవాడు ఇద్దరి సమస్య తీరిపోయింది ఇద్దరూ కలిసి గ్రామానికి తిరిగి వచ్చారు దైవ ప్రేరితంగా తమకిద్దరికి ఒకేసారి తీర్థయాత్రలు చెయ్యాలనిపించిందని ఆ పని ముగించుకుని తిరిగి వస్తున్నామని వాళ్లు గ్రామస్తులతో చెప్పారు గ్రామస్తులు నిజమే కాబోలనుకున్నారు కథ సమాప్తం పారని యుక్తి పిల్లలకు పెద్ద సందేహం వచ్చింది సింహాలకు పులులకు మనం తినే లడ్డూలు గారెలు పాయసము పెడితే తింటాయా తినవా ఒకవేళ తింటే మన మాట వింటాయా వినవా ఆ రోజు దీపావళి బామ్మ చాలా రకాల పిండి వంటలు చేసింది బొబ్బట్లు గారెలు భలే బాగున్నాయి సింహాలు వాటిని తినవని వాటికి ఇవి సహించవని పెద్దవాడు అన్నాడు మిగతా వాళ్ళు ఆ మాట నమ్మలేక ఏకంగా తాతయ్యను అడిగారు దానికో కథ ఉందర్రా అన్నాడు తాతయ్య పొడుం పీలుస్తూ కథ కథ అంటూ అందరూ తాతయ్య చుట్టూ మోగారు కథలో సింహం బొబ్బట్లు లడ్డూలు గారెలు తింటుందా తాతయ్య అని బుల్లివాడు అడిగాడు కాస్త ఓపిక పట్టండిరా అంటూ తాతయ్య కథ ప్రారంభించాడు ఒక ఊళ్ళో ఒక వంట ఆయన ఉండేవాడు పెళ్లిళ్లకు తద్దినాలకు సంతర్పణలకు పెద్ద వంట చేయాల్సి వస్తే చుట్టుపక్కల అనేక వాళ్ళు ఆయన్నే పిలిచేవాళ్ళు ఏది చేసినా వంట ఆయన దివ్యంగా చేసేవాడు నలభీమపాకమే ఒకసారి ఏమైందంటే అడవి అవతల ఒక జమీందారు గారింట పెద్ద సంతర్పణ జరిగింది వంటకు మన వంట ఆయన్ని పిలిచారు సంతర్పణ అయిపోయాక మిగిలిపోయిన పిండి వంటలు ఎన్ని కట్టుకొని అరణ్యం మధ్యగా అడ్డదారిన అతను ఇంటికి బయలుదేరాడు అది పెద్ద పొరపాటు పని చేతనంటే ఆ అరణ్యంలో ఒక గుహ ఉన్నది అందులో ఒక భయంకరమైన సింహం ఉన్నది ఆ సింహం ఆయన్ని చూడగానే ఏయ్ నిలు నాకు చెడ్డ ఆకలిగా ఉంది నిన్ను తినేస్తాను అన్నది నన్నెందుకు తింటావు మృగరాజ నాకన్నా చాలా రుచి అయిన తినుబండారాలు ఈ మూటలో ఉన్నాయి కావలిస్తే వాటిని హాయిగా తిను అని వంటాయన తన మూట విప్పాడు మూట విప్పుతుంటేనే సింహానికి కమ్మని వాసన కొట్టింది అది మూటలో ఉన్న మూడు వీసల భక్ష్యాలు ఆవురావురున తిని అబ్బా ఈ తిండి ఎంత బాగుంది ఎన్నడూ తినకపోతేనే ఇంత మంచి భోజనం పెట్టినందుకు నా గుహలో ఉన్న బంగారం కొంచెం పట్టుకెళ్ళు అన్నది సింహం మనుషులను చంపి తిన్నప్పుడల్లా వాళ్ళ డబ్బు నగలు తన గుహలో ఒక మూల పోగేసి ఉంచుతుంది సింహం గుహలో ఉన్న ధనం చూసి వంట ఆయనకి కళ్ళు కుట్టాయి మృగరాజా నీకు ఇలాంటి భోజనం రోజు తెచ్చిపెట్టగలను అన్నాడు అతను తప్పక తీసుకురా అన్నది సింహం అది మొదలు ఆయన రోజు షడ్ర సోపేతమైన భోజనం తయారు చేసి తెచ్చి సింహానికి పెట్టి గుహలో ఉన్న ధనం కొంత తీసుకుపోయేవాడు సింహం మనిషి భోజనం మరిగింది సింహం డబ్బుతో వంట అయిన దరిద్రం తీరిపోయింది కానీ మధ్యలో నక్కకే చెడ్డ రోజులు వచ్చాయి సింహం వెంట నక్క ఉంటుందని మనకు తెలుసుగా సింహం ఏ జంతువునన్నా వేటాడి తన కడుపు పట్టినంత తిని మిగిలినది వదిలేస్తే నక్క దానితో తన పొట్ట నించుకుంటూ ఉండేది కానీ సింహం మనిషి భోజనం మరిగాక వేట మానేసింది అందుచేత నక్క డొక్క మాడనారంభించింది ఈ దిక్కుమాలిన వంట ఆయన పేడ వదిలించుకోకపోతే నేను ఆకలికి మాడి చావక తప్పదు అనుకుని నక్క వంట ఆయన సమస్య తేల్చటానికి ఒక ఉపాయం ఆలోచించింది ఒకరోజు ఉదయం అది సింహం దగ్గరికి వచ్చి మహారాజా ప్రమాదం ప్రమాదం అని ఆదుర్దాగా కూసింది ఎందుకంత కంగారు ఏమిటా ప్రమాదం ఎవరికా ప్రమాదం అని సింహం నక్క మీద కసురుకున్నది నిన్న రాత్రి నేను మన వంట ఆయన పంచలో పొంచి లోపల ఆయన ఆయన భార్య మాట్లాడుకునే మాటలు విన్నాను మీరిచ్చిన ధనంతో ఆయన చాలా భాగ్యవంతుడయ్యట మిమ్మల్ని కడతీర్చడానికి వాళ్ళు తెచ్చే భోజనంలో విషం పెడతానని తన భార్యతో అన్నాడు నా చెవులారా విన్నాను అన్నది నక్క ఆ మాట విని సింహం కోపంతో పళ్ళు కొరికి కళ్ళెర్ర చేసి అలాగా రాని వాడంతు తేలుస్తాను అన్నది తన ఎత్తు పారుతున్నందుకు నక్క చాలా సంతోషించింది కాసేపటికి తినుబండారాలతో వంట ఆయన రానే వచ్చాడు అతన్ని చూస్తూనే సింహం నా రాథమా కృతజ్ఞుడా నా ప్రాణానికి ఎసరు పెడతావుట్రా అన్నది వంట ఆయన తెల్లబోయి అదేమిటి నేనేం చేశాను అని అడిగాడు ఈ తిండిలో విషం పెట్టావా లేదా నిజం చెప్పు అన్నది సింహం చీచ్చి అలాంటి పని ఎందుకు చేస్తాను అనుమానంగా ఉంటే నేను తిని చూపిస్తాను అన్నాడు అతను చావు తప్పదని తెలిసి ఈ దొంగవాడు తేలికగా చద్దామని చూస్తున్నాడు మహారాజా వీణ్ణి సులువుగా చావనివ్వకండి ఈ వంట నేను తిని చూస్తాను అందులో నిజంగా విషం ఉంటే వీణ్ణి తమరు చిత్రవధ చేసి మరీ చంపండి అన్నది నక్క నక్క ఒకే ఒక భక్ష్యాన్ని తిని చచ్చినట్టు పడిపోయింది సింహానికి ఉన్న కాస్త అనుమానం కూడా తీరిపోయింది నక్క నీ విషపు తిండి తిని చచ్చిపోయింది నిన్ను తగిన విధంగా శిక్షిస్తాను అన్నది సింహం ఆ వంట ఆయనతో మృగరాజా నా వల్ల నిజంగా తప్పుంటే శిక్షించటం భావ్యమే కానీ ఒక్క మనవి నేనెలాగూ చచ్చిపోతాను గనక నాకు ఉత్తమ లోకాలు కలిగేటట్టు అనుగ్రహించండి నా జంజానికి నక్క చర్మం కట్టుకుంటే నేను తిన్నగా స్వర్గానికి పోతాను అరిచేతి ప్రమాణాన నక్క చర్మం దయచేయించండి ఈ చిన్న కోరికను మన్నించండి ఆయన దానికేం భాగ్యం నక్క ఎలాగూ చచ్చింది కదా అంటూ సింహం తన పంజా విప్పి గోళ్లు పదును పెట్టుకుని చచ్చినట్టు పడి ఉన్న నక్కను సమీపించింది వెంటనే నక్క లేచి ప్రాణభయంతో కాలి సత్తువ కొద్దీ పారిపోయింది పాపం దాని ఎత్తు పారనే లేదు అటు తర్వాత వంట అయినా ఏ తినుబండారాలు తీసుకుని సింహం వద్దకు మళ్ళీ అడవికి పోనే లేదు కథా సమాప్తం భార్యాభర్తలు ఒక ఊళ్ళో రామయ్య రాధమ్మ అనే దంపతులు ఉండేవారు వారు సంపన్నులే కానీ వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు సంతానం కోసం వారు అనేక వ్రతాలు చేసి చివరకు తీర్థయాత్రలు చేస్తూ బయలుదేరారు వారు కాశీలో గంగా స్నానం చేస్తూ ఉండగా రాధమ్మ కేసి ఒక పళ్ళెం తేలుతూ వచ్చింది ఆమె దాన్ని అందుకుని చూస్తే ఆ పళ్ళెంలో కొద్దిగా పసుపు నీళ్లు అందులో కదులుతూ ఒక పాము పిల్ల వన్నట్టు అనిపించింది కానీ మళ్ళీ చూస్తే అది పాము పిల్ల కాదని పాము ఆకారంలో ఉన్న ఆభరణమని తెలిసింది అది గంగాదేవి తనకిచ్చిన కానుక అనుకుని రాధమ్మ ఆ పళ్ళ్యాన్ని తన బసకు తీసుకుపోయి పోలతో పూజించింది అయితే మర్నాడు ఉదయం ఆమె తనకు దొరికిన పళ్ళ్యాన్ని చూస్తే అందులో నాగాభరణానికి మారుగా ఒక చక్కని మగబిడ్డ కనిపించాడు రాధమ్మ అమితానందంతో ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకుని తన బిడ్డలాగే పెంచుకుని తనకు సంతానం లేని కొరత తీర్చుకున్నది ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు ముద్దుగా గంగాదత్తుడని పేరు పెట్టుకున్నారు గంగాదత్తుడు పెరిగి పెద్దవాడయ్యాడు అతను చాలా బుద్ధిమంతుడు మంచి కొడుకు కనిపించుకున్నాడు యుక్త వయసు రాగానే అతనికి సుందరి అనే చక్కని కన్యనిచ్చి పెళ్లి చేశారు గంగాదత్తుడికి వివాహం జరిగిన కొద్ది రోజులకు ఒక ముసలమ్మ సుందరి దగ్గరికి వచ్చి తనకు ఎవ్వరూ లేరని తనను తిండి పెట్టి పోషించినట్టయితే చాతనైన పనులు చేస్తూ కనిపెట్టి ఉంటానని వేడుకొన్నది సుందరి ఆ ముసలమ్మను చూసి జాలిపడి ఆమె కోరిక ప్రకారం తన వద్ద ఉండనిచ్చింది ఆ ముసలమ్మ సుందరికి వింత వింత కథలు కబుర్లు చెబుతూ త్వరలోనే ఆమె విశ్వాసాన్ని చూరకొన్నది ఆ ముసలమ్మ మాటల సందర్భంలో నువ్వు నీ భర్త చాలా అన్యోన్యంగానే ఉంటున్నారు కానీ అతన్ని గురించి నీకు ఏమీ తెలీదు నువ్వు చాలా అమాయకురాలివి అన్నది సుందరి పౌరుషంగా నా భర్తను గురించి నాకు సమస్తమో తెలుసు ఆయన మనసులో ఉండే ప్రతి చిన్న విషయమూ ఎరుగుదును అన్నది గర్వంగా ఆ ముసలమ్మ నవ్వి నీకు నీ భర్త అసలు పేరు కూడా తెలీదు అన్నది అంత చోద్యంగా మాట్లాడుకు ఆయన పేరు గంగాదత్తుడు కాదా అని సుందరి అడిగింది కాదు అతని అసలు పేరేమిటో మనకెవరికీ తెలీదు నువ్వు అడిగి చూడు నీ మీద నిజంగా ప్రేమ ఉన్నవాడైతే చెప్పకపోతాడా ఆ పేరుతో పాటు నీ భర్తను గురించి ఇంకా ఎన్నో అద్భుత విషయాలు తెలుస్తాయి అన్నది ముసలమ్మ ఆ రాత్రి సుందరి ఏమండి మీ అసలు పేరేమిటో చెప్పరు అని అడిగింది గంగాదత్తుడు ఆ మాటకు తుళ్ళిపడి నా అసలు పేరా అడగకు అడగకు అన్నాడు కంగారుగా అతనికి వేరే పేరున్నదని సుందరికి రూఢి అయిపోయింది అతని చేత ఆ పేరు చెప్పించాలన్న పట్టుదల కూడా పుట్టుకొచ్చింది చెప్పి తీరాలని ఆమె పంతం పట్టింది అతను ఎంతోసేపు ఆ మాట అడగకు అన్నాడే తప్ప తన అసలు పేరు చెప్పనేలేదు దాకా ఇద్దరూ పట్టు విడవలేదు తెల్లవారగానే గంగాదత్తుడు సుందరితో నేను నీకు నా అసలు పేరు చెప్పే తీరాలా నీ పట్టు విడవవా అన్నాడు చెప్పి తీరాల్సిందే చెప్పరాదని మీకా పట్టుదల దేనికి అన్నది సుందరి అయితే నా వెంటరా అంటూ అతను తమ తోటలో ఉన్న కొలను దగ్గరికి దారి తీశాడు సుందరి అతని వెంట వచ్చింది ఎప్పటికైనా మించిపోలేదు నీ ఉద్దేశం మార్చుకుంటావా అన్నాడు గంగాదత్తుడు చెబుతానని తీసుకువచ్చి మళ్ళీ ఇదేమిటి ఏమైనా సరే మీరు నాకు మీ అసలు పేరు చెప్పి తీరాలి అన్నది సుందరి మొండిగా నేను నాగపుత్రుణ్ణి నా అసలు తండ్రి నాకు నామకరణం చెయ్యలేదింకా అంటూ గంగాదత్తుడు కొలనులోకి దూకేశాడు సుందరి గుండె కుబేలుమన్నది ఆమె పెద్ద పెట్టున ఏడుస్తూ బుద్ధి తక్కువయ్యింది చంపలేసుకుంటాను బయటికి రండి అంటూ కొలను చుట్టూ తిరగసాగింది అప్పుడు ముసలమ్మ వచ్చి ఆమెను ఓరడిస్తూ జరిగిన సంగతి చెబుతాను విను నేను కూడా నాగస్త్రీనే నీ భర్త ఒక నాగరాజు కొడుకు పుట్టటమే జీవం లేకుండా పుట్టాడు సూర్యరశ్మి సోకితే చైతన్యం వస్తుందని నేనే ఆ బిడ్డను ఒక పళ్ళెంలో గంగకుండా భూమిపైకి తెచ్చాను కానీ నా వల్ల పళ్ళెం గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది ఎంత వెతికినా దొరకలేదు నాగరాజు నాపైన చాలా కోప్పడ్డాడు అతను మనిషి స్పర్శ వల్ల మనిషిగా మారి ఇక్కడ పెరుగుతున్నట్టు ఇటీవలనే తెలిసింది అతన్ని తీసుకురమ్మని నాగరాజు నన్ను పంపాడు అతని అసలు పేరు అడిగినట్టయితే జన్మస్ఫురణ కలిగి పాతాళానికి వచ్చేస్తాడని నీచేత అడిగించాను నేను వచ్చిన పని అయిపోయింది అంటూ ముసలమ్మ కూడా మడుగులోకి దూకింది సుందరి సమయస్ఫూర్తితో ఆ ముసలమ్మ చెంగు పట్టుకుని తాను కూడా మడుగులోకి దూకింది ఇద్దరూ పాతాళం చేరాక ముసలమ్మ సాహసం చేసి నువ్వు కూడా వచ్చేసావా ఇక్కడే ఉండు నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడో చూసి వస్తాను అని వెళ్ళిపోయింది కాసేపటికి ఆమె తిరిగి వచ్చి నీ భర్త ఈ పక్క గదిలో నిద్రపోతున్నాడు అతని పక్కనే కాసేపట్లో అతని తల్లి భోజనం పెట్టిపోతుంది నువ్వు వెళ్లి గదిలో దాక్కో అతను తిని వదిలేసిన ఆహారాన్ని అతను లేకుండా చూసి తినయ్యి తర్వాత అతను ఎదుటపడి ఏం చెప్పుకుంటావో ఎలా అతన్ని వశపరుచుకుంటావో అదంతా నువ్వే చూసుకో అన్నది ముసలమ్మ ఆమెను గంగాదత్తుడు నిద్రపోతున్న గదిలోకి పంపింది సుందరి ఆ గదిలోనే ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నది ముసలమ్మ చెప్పినట్టే నాగరాజు భార్య పళ్ళెంలో భోజనం తెచ్చి నిద్రపోతున్న వాడి సమీపంలో పెట్టి వెళ్ళిపోయింది కొంతసేపటికి అతను లేచి ఆహారం చూసి తినటం ప్రారంభించాడు కానీ అతనికి ఏమీ సహించినట్టు లేదు కొద్దిగా తిని చెయ్యి కడుక్కోవటానికి వెళ్ళిపోయాడు వెంటనే సుందరి తాను తాగిన రహస్య ప్రదేశం నుంచి యువతలకి వచ్చి అతను వదిలేసిన ఆహారం తిని మళ్లీ వెళ్ళి దాక్కున్నది గంగాదత్తుడు తిరిగి వచ్చి ఖాళీ పళ్ళెం చూసి ఏమిటిది ఈ పళ్ళెం ఎవరు ఖాళీ చేశారు అన్నాడు పైకే నేనే అంటూ సుందరి అతని ఎదుటికి వచ్చి నన్ను క్షమించండి మీతో పాటు నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వండి అని బతిమాలుకున్నది ఆమెను చూడగానే అతనికి సంతోషమయ్యింది కానీ మరుక్షణమే విచారంగా అది ఎలా సాధ్యం నువ్వు మనిషివి నా తండ్రి చండశాసనుడు నిన్నెక్కడ చూస్తే ప్రాణాలతో విడవడు నిన్ను ముందు ఎక్కడన్నా దాయాలి అన్నాడు సుందరి వంచుకుని దికురుగా నన్నెక్కడ దాస్తారు ఎంతకాలం దాస్తారో నేను చేసిన పాపానికి నేనే శిక్ష పొందాలి మీరు నన్ను క్షమిస్తే చాలు మీ తండ్రి నన్ను చంపినా నాకేమీ అభ్యంతరం లేదు ప్రాణం కాపాడుకోవడానికి నేను ఈ లోకం వదిలిమటుకు పోను అన్నది గంగాదత్తుడు కొంచెం ఆలోచించి ఈ చిక్కు నీది మాత్రమే కాదు నాది కూడాను నువ్వెక్కడే ఉండు అంటూ వెళ్ళిపోయాడు అతను తిన్నగా నాగరాజు వద్దకు వెళ్ళి నా కోసం నా భార్య కూడా వచ్చేసింది ఆమెకు మీరు ఏ శిక్ష విధిస్తారో నాకు అదే విధించండి ఎందుచేతనంటే నన్ను విడిచి ఆమె ఉండలేనట్టే ఆమెను విడిచి నేను ఉండలేను ఇక్కడికి చేరాక నాకు తిండి కూడా సహించలేదు అన్నాడు నాగరాజు తన కొడుకు కేసి చాలాసేపు చూసి చాలా కాలం మనిషి లోకంలో ఉండి నీలో నాగలక్షణాలు లేకుండా పోయాయి అందుకే మానవ భార్య కోసం తప్పించిపోతున్నావు నువ్వు కోరినట్టు మీ ఇద్దరికీ ఒకటే శిక్ష ఇస్తాను మీరిద్దరూ తిరిగి మానవ లోకానికి వెళ్ళిపోండి అన్నాడు నాగరాజు తన కొడుకును కోడలిని భూమిపైకి ఊరికే పంపలేదు బోలుడని రత్నాలు కానుకలిచ్చి మరీ పంపాడు తర్వాత గంగాదత్తుడు సుందరి సుఖంగా జీవించారు సమాప్తం